గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత గ్రీన్ ట్రెండ్ కనిపిస్తుంది ఈ మార్నింగ్. మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్లో ఏదో ఫ్లాట్గా ఉన్నాయి, లేకపోతే గ్రీన్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా స్లైట్లీ బెటర్ ఓపెనింగ్, పాజిటివ్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది నిన్నటి నష్టాల తర్వాత. సో ఇవాళ సెప్టెంబర్ సిరీస్ సంబంధించి ఎక్స్పైరీ డే. సో ఒక మూడు సిరీస్లు వరుసగా జూన్ జూలై ఆగస్టు మూడు సిరీస్లు నష్టాలతో ముగిసిన తర్వాత ఈ సిరీస్ మనకు పాజిటివ్గా క్లోజ్ కాబోతోంది. సో మేబీ వన్ ఆఫ్ ది ఆర్ ఈవెన్ ది బెస్ట్ సిరీస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2020 సో ఫార్. నిఫ్టీ మోర్ దాన్ 5% ఈ వారంలో లాభపడింది. ఓరే ఒక వన్ వీక్లోనే ఆల్మోస్ట్ 8% వరకు నిఫ్టీ పెరిగి అక్కడి నుంచి కొద్దిగా కరెక్ట్ అయింది. సో నిన్న మొన్న కూడా కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ కరెక్షన్ మనం గమనించాం బోత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో కూడా. సో నార్మల్గా ఇలా లాస్ట్ 6 ఇయర్స్లో కనుక చూస్తే ఒకటేసారిగా నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ ఫర్ దట్ మ్యాటర్ మోర్ దాన్ 5% ఇన్ ఏ వీక్ పెరిగిన సందర్భాల్లో ఆ ర్యాలీ తర్వాత కాలంలో కూడా సస్టైన్ అయింది. సో దాన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో నెక్స్ట్ 3 to 6 మంత్స్లో కూడా నిఫ్టీ బెటర్గా పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ మిడ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. ఏది పడితే అది కొని ఎందులో పడితే అందులో డబ్బులు వస్తాయని మాత్రం ఎవరు కూడా ఎంటర్ కావద్దు. ఫర్ ఇన్స్టెన్స్ ఆటో స్టాక్స్లో మనకు మళ్ళీ ఈ డిమాండ్ పికప్ కాని పరిస్థితిని మార్కెట్స్ అసెస్ చేస్తున్నాయి. ట్యాక్స్ కట్ వలన ఆటో కంపెనీస్కి అఫ్కోర్స్ లైక్ అదర్ సెక్టర్స్ వాళ్ళకు కూడా బెనిఫిట్ వస్తుంది, కానీ డిమాండ్ పికప్ కాందే ఆటో కంపెనీస్ నుంచి బెటర్ నెంబర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి ఫెస్టివల్ సీజన్ రాబోతోంది. సో ఎంక్వైరీస్ మాత్రం ఏమాత్రం ప్రోత్సాహకరంగా లేవని చెప్తున్నారు. సో ఆ సెంటిమెంట్ చేంజ్ అనేది రాకుండా, ఎందుకంటే ఆటో ఈజ్ ఏ సెక్టర్ విచ్ ఈజ్ సీయింగ్ డిస్రప్టివ్ చేంజెస్. సో అటువంటి BS4 నుంచి BS6 రావడం కావచ్చు, లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా డిస్రప్షన్స్ మనకు అక్కడ కనిపిస్తున్న ఫ్యాక్టర్స్. సో ఆటో స్టాక్స్లో మనం ఎగ్జూబరెన్స్ అనేది ఎంతమాత్రం పనికిరాదు. సో పీరియాడిక్ బౌట్స్ ఆఫ్ స్పైక్స్ రావడం, మళ్ళీ సెల్లింగ్ రావడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. కాబట్టి వీటికి అలవాటు పడగలిగితేనే ఆటో స్టాక్స్లో ఉండండి. అలాగే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పాజిటివ్ న్యూస్ వస్తూ ఉంటుంది, నెగిటివ్ న్యూస్ వస్తూ ఉంటుంది. లైక్ నిన్న మనం చూసాం SBIలో ఎటువంటి సెల్లింగ్ వచ్చిందో, మోర్ దాన్ 7% నష్టపోయింది SBI. ఏంటి అంటే మోర్గాన్ స్టాన్లీ ఇచ్చిన రిపోర్ట్ ఒకటి, అలాగే రెపో రేట్కి వాళ్ళ హోమ్ లోన్స్ని లింక్ చేయడం, ఫలితంగా SBI హోమ్ లోన్స్ మీద మార్జిన్స్ భారీగా పడిపోతాయి. సో అలాగే రాబోయే అక్టోబర్ 4 మనకు RBI మానిటరీ పాలసీ ఉంది. సో ఆ పాలసీలో కూడా రేట్ కట్ ఉంటుంది, దాని ప్రభావం కూడా బ్యాంకింగ్ సెక్టర్ మీద రకరకాలుగా ఉంటుంది. సో రెపో రేట్కి లింక్ చేస్తే ఒక రకమైన ఇంపాక్ట్ ఉంటుంది, అలాగే డిపాజిట్ రేట్స్ కట్ చేస్తే మరొక రకమైన ఇంపాక్ట్ ఉంటుంది. ఇవన్నీ బ్యాంకింగ్ స్టాక్స్ సంబంధించి మనం గమనించాల్సిన అంశాలు. సో ఇక కార్పొరేట్ రేట్ కట్కి, ట్యాక్స్ రేట్ కట్కి సంబంధించి మార్కెట్లో ఏదైతే ఒక హై పోస్ట్ ది కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్స్, సో దీన్ని వరల్డ్ మొత్తం కూడా గమనిస్తోంది. సో దీనికి సంబంధించిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడప్పుడే వెంటనే జరిగేవి కాదు, ఇవి సెప్టెంబర్ క్వార్టర్లోనో లేకపోతే నెక్స్ట్ క్వార్టర్లోనో ఇలా జరిగేది కాదు. దిస్ ఇస్ ఎ లాంగ్ టర్మ్ గేమ్. నెక్స్ట్ 1, 2, 3, 5, 6 ఇయర్స్, 7 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ వరకు కూడా దీని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అంత అటువంటి ఒక లాంగ్ టర్మ్లో దీర్ఘకాలంలో మనకు ప్రయోజనాన్ని ఇచ్చే బెనిఫిట్ కాబట్టి అందరూ కూడా ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని హ్యావ్ ఏ లాంగ్ టర్మ్ అవుట్లుక్ ఆన్ ది మార్కెట్స్. ఇందులో రెండు రకాలు, మనం కూడా ఎవరో అడిగారు షార్ట్ టర్మ్లో లాభాలు వస్తే తీసుకోవాలని. లాభాలు వచ్చినప్పుడు తీసుకోవచ్చు, బుక్ చేసుకోవచ్చు, పార్షియల్గా కొంత ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం అనేది ఎప్పుడు కూడా అడ్వైజబుల్. బట్ వెల్త్ క్రియేషన్కి మాత్రం కొంత పార్ట్ని మనం డెడికేట్ చేయాలి మన పోర్ట్ఫోలియోలో. సే 25%తో మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఎక్కడికక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు వచ్చినప్పుడు, రాకపోతే ఈవెన్ లాస్ కూడా బుక్ చేయాలి. బట్ మిగతాది మాత్రం వీ హ్యావ్ టు కీప్ ఇన్ రిజర్వ్ ఫర్ వెల్త్ క్రియేషన్. అదే మనకు నిజంగా సంపదని సమకూర్చి పెట్టే భాగం అవుతుంది మన పోర్ట్ఫోలియోలో. కాబట్టి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఈ షార్ట్ టర్మ్ నేచర్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలా కొనసాగగలిగితే ఆ డిసిప్లిన్తో ఎవరైనా మార్కెట్లోంచి డబ్బులు సంపాదించగలుగుతారు. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎక్స్పైరీ సెప్టెంబర్ నెలకి ఇవాళతో ముగింపు పలకబోతున్నాం ఎక్స్పైరీకి సంబంధించి, సిరీస్ ఎక్స్పైరీకి సంబంధించి. సో నెక్స్ట్ అక్టోబర్ సిరీస్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, రిజల్ట్ సీజన్ మొదలవుతుంది కాబట్టి? అవునండి, సో డెఫినెట్లీ ఐ థింక్ అక్టోబర్ సిరీస్ బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ మంత్స్గా ఈ మంత్ ఒకటి ఇట్ వాజ్ అన్ ఎబరేషన్, ఎందుకంటే మనకి ఫ్రైడే అండ్ మండే మార్కెట్స్ ఎక్సెప్షనలీ స్ట్రాంగ్ అనౌన్స్మెంట్, ట్యాక్స్ కట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత పెరిగాయి కాబట్టి ఒక రిస్పైట్.
సెకండ్లీ ఐ థింక్ మాన్సూన్ మనం చూస్తున్నామండి, కంప్లీట్లీ ఇట్స్ నౌ ఎక్సెసివ్ మాన్సూన్, కాబట్టి రబీ క్రాప్ కూడా డెఫినెట్లీ బాగుంటుంది, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ హ్యాస్ ఈ స్వెల్లింగ్ అని చెప్పి దెర్ ఆర్ రిపోర్ట్స్. సో ఇది లాంగ్ టర్మ్ కొద్దిగా మనకి అగ్రి ఇన్కమ్ బూస్ట్ చేయడానికి బాగా దోహదపడుతుంది, బట్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ తప్పకుండా బాగుండవు, అంతగా ఆశాజనకంగా ఉండవు, అందులో డౌట్ లేదు, ఎందుకంటే మాన్సూన్ హ్యాస్ ప్లేడ్ ఎ ఫ్యూరీ అండ్ ఓవరాల్ డిమాండ్ కూడా చాలా తక్కువగానే ఉంది. బట్ అక్టోబర్ సిరీస్లో మేబీ హోప్ విల్ స్టార్ట్ బిల్డింగ్ అప్ అండి, స్మాల్ కరెక్షన్స్ విల్ ఆల్వేస్ బి దేర్, నిన్ననే మొదలైందనే చెప్పాలి, మొన్న నిన్న కూడా. సో డెఫినెట్లీ అక్టోబర్ సిరీస్ నా ఉద్దేశంలో మాత్రం ఇట్ షుడ్ బి బెటర్ దెన్ వాట్ ఇట్ వాజ్ టిల్ నౌ, ఈవెన్ సెప్టెంబర్ సిరీస్ కంటే స్లైట్లీ బెటర్ ఉంటుంది. బట్ ఈ సిరీస్ నుంచి ఇంకొక న్యూ ఇదేంటంటే ఆల్మోస్ట్ ఆల్ ద షేర్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు డెలివరీ మోడ్. సో మనకి ఎఫ్ఎండో సెగ్మెంట్లో చాలామంది రిటైల్ ప్లేయర్స్ ఆడుకునే వాళ్ళందరికీ మాత్రం గేమ్ చేంజర్ అనే చెప్పాలి ఇది. సో ఇందులో స్పెక్యులేషన్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా, ఏఎల్బిఎం మెకానిజంలో చాలా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ లైక్ మేబీ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఎఫ్ఐఎస్ కానివ్వండి, ఎవరి దగ్గర అయితే లార్జ్ స్టాక్స్ ఉన్నాయో వాళ్ళు దే విల్ స్టార్ట్ గెటింగ్ మోర్ యాక్టివ్ ఇన్ ఏఎల్బిఎం సెగ్మెంట్, యాక్టివ్ లెండింగ్ అండ్ బారోయింగ్ మెకానిజం అని. సో ఎఫ్ఎండోలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఈవెన్ ఫర్ ట్రేడర్స్ వన్ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్. గతంలో లాగా కొన్ని వదిలేయడం ఎక్స్పైరీకి ఆర్ 2-3 డేస్ ముందరే మెనీ బ్రోకర్స్ మెయిల్స్ కూడా పంపించారండి, 3 డేస్ ముందరే కట్ ఆఫ్ చేయమని లేకపోతే రోల్ ఓవర్ చేయమని. సో ఇట్స్ గోయింగ్ టు బి ఏ కంప్లీట్ గేమ్ చేంజర్ ఫర్ అక్టోబర్ సిరీస్ ఇన్వెస్ట్మెంట్స్కి. డెఫినెట్లీ ఆన్ డిప్స్ గో హెడ్ అండ్ బై క్వాలిటీ స్టాక్స్, నాట్ పెన్నీ స్టాక్స్ ఆర్ బీటన్ డౌన్ స్టాక్స్. ఎఫ్ఎండో వాళ్ళకి మాత్రం చాలా కాషియస్గా ఉండమని చెప్తున్నాను. ట్రేడర్స్కి ఎటువంటి సలహా ఇస్తున్నారు? ట్రేడింగ్ పరంగా చూస్తే మనకి నిన్న ఒక కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇంకా నిఫ్టీలో చాలా షార్ట్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే నిఫ్టీ క్యాష్ కానీ చూసుకుంటే 11,440 ఈరోజు మనకి ఎక్స్పైరీ డే ఉన్నా కూడా ఇంకా 30 పాయింట్లు ప్రీమియంలో ఉంది. అంటే ఈరోజు రెండు కూడా ఈక్వల్ కావాలన్నమాట, అంతా షార్ట్స్ ఉన్నాయి. కాబట్టి మార్కెట్ పెద్దగా ఈరోజు పడకపోవచ్చు, కన్సాలిడేషన్ డే అంతా కూడా కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అదేవిధంగా కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు బ్యాంక్ నిఫ్టీలో కనపడుతున్నాయి. ఏమాత్రం కొంచెం డిప్ వచ్చినా కూడా బ్యాంక్ నిఫ్టీలో ఒక సైడ్ ఏమో పియూసీ బ్యాంక్స్ వీక్ ఉంటే మరోవైపు ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ ఐసిఐసిఐ కానివ్వండి, హెచ్డిఎఫ్సి, ఇండస్ట్రీ లాంటివి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. కాబట్టి అవి బ్యాంక్ నిఫ్టీని కొంచెం ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి డిప్స్లో బ్యాంక్ నిఫ్టీని బై అని చెప్తాను. ఒక 150 to 200 పాయింట్స్ ఇంటర్డేలో ప్రాఫిట్ వస్తే బుక్ చేసుకోమంటాను. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి 230 తర్వాత బ్యాంక్ నిఫ్టీలో మరింత ముందుకు వెళ్లే అవకాశాలు అటు ఇండెక్స్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అవకాశాలు కనపడుతున్నాయి. అది కూడా షార్ట్ కవరింగ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే హిండాల్కోని ఈరోజు ఇంటర్డే పరంగా బయింగ్ వెళ్ళమంటాను. లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్లో 200+ నుంచి మనకి కరెక్ట్ అవుతూ వచ్చింది. కాబట్టి ఈ లెవెల్లో దీన్ని బయింగ్ చేసుకుంటే 194 to 195 దాకా ఇది పెరగచ్చు. అంటే ఒక 2-3 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేయండి, ఎందుకంటే మార్కెట్ వోలటాలిటీ ఉంటాయి. తక్కువ ప్రాఫిట్కి ఎగ్జిట్ కమ్మంటాను, 188 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. తర్వాత ఇంకొక బయింగ్ స్టాక్ విషయానికి వస్తే డాక్టర్ రెడ్డిస్ అండి. ఈ సిరీస్లో మిగతా అదర్ ఫార్మా కంపెనీస్ లాస్ట్ ఫ్యూ డేస్ కరెక్ట్ అయినా కూడా ఇది చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ సిరీస్ మొత్తానికి కూడా అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ అంటే డాక్టర్ రెడ్డిస్ అనమాట. కాబట్టి ఇది కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను. 2760 పైన సస్టైన్ కాగలైతే కొనుక్కొని నేను కూడా 27 దాటి అంటే ఒక 40-50 రూపీస్ పైన ప్రాఫిట్ని బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇక సెల్లింగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి లాస్ట్ ఫ్యూ డేస్గా బాగా పెరిగి షార్ట్స్ అని కూడా కవర్ అయినాయి. ఎఫ్ఎండో డేటా కానీ గమనిస్తే ఈరోజు కొంచెం దీంట్లో లాంగ్ అన్వైండింగ్ రావడానికి అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈరోజు గ్యాప్ అప్ వచ్చినప్పుడు అంటే గ్యాప్ ఎంతవరకు వస్తుంది, 6 రూపాయలు వస్తుందా 8 రూపాయలు వస్తుందా చెప్పలేము. 1280 లాస్ట్ క్లోజింగ్ కాబట్టి మనకి 1288 to 1286 ఆ లెవెల్స్ వస్తే సెల్ చేయమని చెప్తాను. 1294 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ ఇది బిలో 1280 బిలో అంటే 1276-1274 లెవెల్స్కి వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. ఇంకొక సెల్లింగ్ స్టాక్ విషయానికి వస్తే టీసీఎస్ అండి. ఇది కూడా లాస్ట్ 3 డేస్లో 90 రూపీస్ పెరిగింది. దీనికి కూడా గ్యాప్ అప్ వచ్చినప్పుడు ఒక 5 రూపాయలు దీన్ని కూడా హైయర్ లెవెల్స్లో సెల్ చేసి 2100 పైన స్టాప్ లాస్ పెట్టుకుంటే 2078-2074 ఇంటర్డేలో టెస్ట్ చేసే అవకాశం ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం బ్యాంక్ నిఫ్టీ చాలా షార్ప్గా పెరగడానికి అవకాశం ఉందండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకుందాం కొన్ని ప్రకటనల తర్వాత.
కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ హరిప్రసాద్. హలో, గుడ్ మార్నింగ్ అండి. అడగండి సార్. ఇది ఐకే మోటార్స్, నేను 19,200 బై చేశాను. ఐ మీన్ అది హైలో బై చేశాను. ఇప్పుడు హోల్ షేర్ చేయమంటారా? మన లాస్ట్ లో ట్రేడ్ వస్తుంది. అరౌండ్ 50 షేర్స్ బై చేశాను షార్ట్ టర్మ్ కోసం. ఐకే మోటార్స్ షార్ట్ టర్మ్ కోసం కొన్నారు. చూడండి, మనకి లాస్ట్ ఒక ఫ్యూ డేస్లో వచ్చిన ర్యాలీ మనకి నిన్న బ్రేక్ పడినట్టు మనం చూసి చూడొచ్చు అండి. దాదాపు అన్ని ఆటోమొబైల్ చెందిన స్టాక్స్ అన్ని కూడా వీక్ ఉన్నాయి. ఇందులో బాగా ఐషర్ మోటార్స్ కూడా వీక్ అయిందండి. అయితే లో నుంచి బాగా రికవర్ అయిన దృష్ట్యా మళ్ళీ నేను అనుకోవడం నైన్ క్లోజర్గా మీరు ఎక్కడ కొన్నారో అక్కడైనా క్లోజర్గా 19-20 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. కాబట్టి నెక్స్ట్ ఒక 2-3 మంత్స్ నెక్స్ట్ ఎర్నింగ్ సీజన్ ఉంది కాబట్టి దానికి ముందు ఏమైనా ర్యాలీ వస్తే, ఏదైనా పాజిటివ్ న్యూస్లు ఉండి ర్యాలీ వస్తే మీరు ఎగ్జిట్ కండి. షార్టర్లో పెద్ద ఆటోమొబైల్ స్టాక్స్ బాగా పెరిగిపోతాయి అయితే నేను అనుకోను. కాబట్టి ర్యాలీస్లో ఎగ్జిట్ కమని చెప్తాను. తర్వాత కాలర్ చిత్తూరు నుంచి విద్యాసాగర్. హలో సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్ ఆలస్. నమస్తే, నేను విద్యాసాగర్ మాట్లాడుతాను సార్. సార్ నేను నా దగ్గర లార్జ్ క్యాప్ స్టాక్స్ ఒక 20 ఇయర్స్ నుంచి అట్లే ఉంచేసుకున్నాను సార్. ఇది కాకుండా మిడ్ క్యాప్ స్టాక్స్ నేను కొద్దిగా నా పోర్ట్ఫోలియోలో పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇది నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ సార్. బాలసుబ్రహ్మణ్యం సార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. మంచి క్వాలిటీ గల స్టాక్స్ ఒక 4 రికమెండేషన్స్ చేస్తే బాగుంటుందని వినిపిస్తున్నాను సార్. జస్ట్ 4 చెప్తే చాలు. చాలా సింపుల్గా అడిగారండి. లార్జ్ క్యాప్ స్టాక్స్ 20 ఏళ్ల నుంచి ఉంటున్నానని. వీ డోంట్ నో విచ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ యూ హ్యావ్. కంగ్రాచులేషన్స్ అండి, యువర్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. కానీ 4 ఊరికిని ఇలా చెప్పి మిడ్ క్యాప్ స్టాక్స్ కొని పెట్టుకోండి అంటే ఆల్మోస్ట్ ఒక 400-500 స్టాక్స్ ఉన్నాయండి. మంచి స్టాక్స్ కిందనే క్వాలిఫై అవుతాయి. సో డెఫినెట్లీ మీరు మా కాన్ఫరెన్స్లు కానీ లేకపోతే స్పెసిఫిక్ డేస్ మేబీ దీపావళి రోజు కానీ అటువంటి అప్పుడు చూస్తే మేబీ ఆ రోజు రికమెండేషన్స్ తప్పకుండా ఇస్తాం. స్పెసిఫికలీ వీ డోంట్ కమ్ అవుట్ అండ్ టాక్ అబౌట్ రికమెండేషన్స్ అంటే డైలీ ట్రేడింగ్ తప్పించి ఇన్వెస్ట్మెంట్కి మాత్రం డైలీ చేయం. బట్ యా, ఎన్బిఎఫ్సి స్పేస్లో ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్, ఆటో యాన్సిలరీ నాట్ ఆటో కంపెనీస్ అండ్ కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ హ్యాస్ ఎ వెరీ లాంగ్ ఫ్యూచర్ అండి. సో ఇటువంటివి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అండ్ స్పెసిఫిక్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వీటిల్లో డెఫినెట్లీ ఇప్పుడు లార్జ్ క్యాప్ కాకుండా స్మాల్ మిడ్ క్యాప్ కూడా దొరుకుతాయి. సో అటువంటి వాటిలో ఐ థింక్ యూ షుడ్ గో అండ్ ఇన్వెస్ట్. తర్వాత కాలర్ వెంకటేశ్వరరావు లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. గ్రాఫైట్ హెచ్ఈజి గురించి కొంచెం అడ్వైజ్ చేస్తా సార్. ఏంటి కొన్నారా మీరు? కొనాలనుకుంటున్నారా? కొన్ని కొన్నానండి, 250 గ్రాఫైట్ కొన్నాను. 1400 హెచ్ఈజి కొన్నాను సార్. సో ఈ రెండు స్టాక్స్ పరిస్థితి ఏంటి? ఇంకా యాడ్ చేసుకోవచ్చా? నో, అడిషనల్గా యాడ్ అయితే చేయొద్దండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆర్ ఎగ్జాక్ట్లీ 1.5-2 ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే దే హ్యాడ్ ఎ డ్రీమ్ రన్, అంటే 10-20 టైమ్స్ పెరిగాయండి ఫ్రమ్ ద లోస్. ఎందుకంటే అల్ట్రా హై పవర్ గ్రఫైట్ ఎలక్ట్రోడ్స్ అనేది వచ్చి విపరీతంగా ప్రైజెస్ పెరిగాయి. తర్వాత బాగా షార్ప్గా కరెక్షన్ కూడా జరిగింది. అడిషనల్ ఫెసిలిటీస్ కూడా చైనాలో ప్రొడక్షన్కి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొనొచ్చా? ప్రాబ్లీ మీరు కొన్న రేట్లు మంచివే. ఎందుకంటే రీసెంట్లీ కొన్నట్టు 1400 అంటే గ్రాఫైట్ ఇట్స్ క్లోజ్ టు దాట్ ప్లస్ ఆర్ మైనస్ 100 రూపీస్ అటు ఇటు. అండ్ గ్రాఫైట్ అడిషనల్గా మాత్రం కొనొద్దండి, ఎందుకంటే ఇట్స్ హైలీ సైక్లికల్ ఇండస్ట్రీ. కంపెనీ పరంగా రెండు కంపెనీస్ కూడా మంచివే, అందులో డౌట్ లేదు. బట్ చాలామంది లాస్ట్ ఇయర్ కొని ఇరుక్కుపోయారండి సో హై ప్రైస్లో. కాబట్టి ఎనీ స్మాల్ రైజ్ కూడా హెవీ సెల్లింగ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. బట్ ఇందులో కూడా అబౌట్ 15-20% ప్రాఫిట్స్ వస్తే మాత్రం మీరు ప్రాఫిట్స్ బుక్ చేయండి. అడిషనల్గా మాత్రం యాడ్ చేయండి, బికాజ్ ఇట్స్ ఎ కమోడిటీ ఇండస్ట్రీ బట్ కంపెనీస్ అకూ. తర్వాత కాలర్ ఖమ్మం నుంచి సురేష్. అలాగే బన్సల్ ఇన్సూరెన్స్ 83లో ఉంది, ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? సిఎండి గిల్ 48లో ఉంది, ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? 1 ఇయర్ వీలో సలహా ఇస్తారా? బిఎల్ బిఈపిఎల్ ఒకటి అర్థమైందండి, బన్సాల్ ఇంజనీరింగ్. ఓకే, బన్సాల్ ఇంజనీరింగ్ ఏం చెప్తారు? చూడండి, బన్సాల్ ఇంజనీరింగ్ పరంగా మీరు ఫండమెంటల్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉన్న ఫండమెంటల్స్ అండి. మొన్న క్వార్టర్ కూడా చూసుకుంటే మనకి అటు టాప్ లైన్ కానీ బాటమ్ లైన్ కానీ బాగా అనౌన్స్ చేసింది. దానికి ముందు 2 క్వార్టర్లు కొంచెం వీక్ ఉన్నాయండి. అయితే కరెక్షన్ కూడా ఇది రీసెంట్గా మంచి కరెక్షన్ చూసాము. అంటే మనకి మిడ్ క్యాప్లో బయింగ్ లేదు కాబట్టి దీంట్లో కూడా మనకి స్పర్ట్స్ రావట్లేదు. వన్స్ మిడ్ క్యాప్లో బయింగ్ వచ్చిందంటే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడే కొనాల్సిన అవసరం అయితే లేదండి. మీరు వెయిట్ చేసి ఒక 1-2 బయింగ్ పాయింట్లో లాంగ్ టర్మ్ కోసము బీఈపీఎల్ని కొనుక్కోమని చెప్తానండి. లెటర్ రైటింగ్ టైంలో ఏం చెప్తామంటే పైన ఫలానా 2
ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ డియర్ సార్ సబ్జెక్ట్ లేదా ఉంటుంది. ఇందాక కాల్ చేసిన ఆయన రేమ్ ఫలానా రేట్లో కొన్నాను ఇంకేమైనా చేయొచ్చా, ఇంకోటి ఫలానా రేట్లో కొన్నాను ఇంకేమైనా చేయొచ్చా, కొంచెం ఒక శాల్యుటేషను ఒక సంబోధన ఒక ఆత్మీయత ఉండాలండి. మనం ఫోన్ చేసినప్పుడు కానీ మెయిల్ చేసినప్పుడు కానీ ఇవన్నీ మనకు చిన్నప్పుడు నేర్పిస్తారు క్లాస్ రూమ్లో, అవేం లేకుండా కట్టే కొట్టి తెచ్చా అన్నట్లంటే విచ్ ఈజ్ నాట్ అవర్ సంస్కారం. అలాగే ఒక దానికి మనం చక్కగా రెస్పాండ్ అవుదాం అనే ఒక ఆలోచన కూడా రాదు. కాబట్టి ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు మాకనే కాదు, ఎవరికైనా ఫలానా ఫ్రెండ్కి ఫోన్ చేసినా బంధువుకి ఫోన్ చేసినా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసినా ఏమా బాగున్నావా ఏం చేస్తున్నావు అన్న దాంతో బీన్ చేసి అక్కడి నుంచి సబ్జెక్ట్లోకి వెళ్తాం కదా. అలా చిన్నపాటి నమస్కారం లేదా గుడ్ మార్నింగ్ అంటాం, మీరు మార్నింగ్ అని చెప్పినప్పుడు మేము మార్నింగ్ అంటున్నాం కదా, ఆ ఏంట్లే మనం మళ్ళీ ప్రతిసారి మార్నింగ్ చెప్పేదాన్ని అనుకోం కదా. అలా చేయాలి. ఇంత ఇందాక కాల్ చేసిన ఎవరు? ఖమ్మం నుంచి సురేష్. ఇప్పుడు పూడే నుంచి నానాజీ గారు ఉన్నారు. హలో హలో, అరే నానాజీ గారు. సార్ వసంత్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. దగ్గర న్యూ ఇండియా ఇన్సూరెన్స్ 100 అండ్ టాటా మోటార్స్ 100 ఉన్నాయి, ఇవి ఇంకా యాడ్ చేసుకోవచ్చండి ఈ టైంలో? న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు? డెఫినెట్లీ నో అండి. న్యూ ఇండియా అండ్ టాటా మోటార్స్ రెండు కూడా అడిషనల్గా యాడ్ చేయొద్దు. ఉన్నవి కూడా మీకు నెక్స్ట్ 3 to 4 months ఏదైనా చిన్న ర్యాలీ వస్తే స్వల్పంగా నష్టమైనా కానీ ఇన్ మై ఒపీనియన్ యూ షుడ్ గెట్ అవుట్ అండి. ఎందుకంటే ప్రస్తుతం మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ధోరణి కూడా చూశారు, కంప్లీట్లీ నెక్స్ట్ 2, 3, 5 years ఐ థింక్ దే విల్ కమ్అట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, అది ఇన్సూరెన్స్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, సర్వీస్ ఇండస్ట్రీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. బికాజ్ ఐ డోంట్ థింక్ గవర్నమెంట్ హ్యాస్ ఎనీ బిజినెస్ టు బీ ఇన్ బిజినెస్, నెంబర్ వన్. సో ఈ కారణం మూలాన మీరు అడిషనల్గా టాటా మోటార్స్, అఫ్ కోర్స్ మేబీ ఇట్స్ ద లార్జెస్ట్ కమర్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, బట్ ఆటోమొబైల్ సంగతి చూస్తూనే ఉన్నారు మీరు. టోటల్ లాస్ట్ 1 year నుంచి కంప్లీట్ డిక్లైన్ ఇన్ సేల్స్ అండ్ వాళ్ళ జగ్వార్ ల్యాండ్ రోవర్ కూడా ప్రపంచవ్యాప్తంగా అంత ఆశాజనకంగా లేదు. సో ఇన్ మై ఒపీనియన్ రెండిట్లో అడిషనల్గా యాడ్ చేయొద్దు. ఉన్న స్టాక్ కూడా స్వల్పంగా లాస్ అయినా నెక్స్ట్ 1-2 months బయటకు వచ్చాయి. ఇప్పుడు కొన్ని ఈమెయిల్స్ చదువుదాం, వీటిలో మనం చక్కగా సంబోధిస్తూ రాసినవి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తూ చదువుదాం. ఉప్పునూతల శ్రీధరాచారి పంపించారు మెయిల్. బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్స్ సంబంధించి ఎటువంటి టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? టార్గెట్ పరంగా మనకి బాగా వీక్ ఉన్నాయండి పిఎస్సి బ్యాంక్స్, చాలా వీక్ ఉన్నాయి. నిన్న కూడా చూసుకుంటే 6% దాకా బ్యాంక్ ఆఫ్ బరోడా పడింది. డౌన్ సైడే రావడానికి అవకాశాలు ఉన్నాయి. అప్ సైడ్ చూసుకుంటే నేను అనుకోవడం మా అయితే 5-6% అంటే మ్యాక్సిమం 97-98 దాటి పెరకపోవచ్చు అండి షార్ట్ టర్మ్ వ్యూతో. కాబట్టి మీ దగ్గర ఆల్రెడీ ఏమైనా లోయర్ లెవెల్లో కొని ఉంటే ఎగ్జిట్ కామని చెప్తాను ర్యాలీస్లో. అరుణ్ దీప్ మెయిల్ పంపించారు. క్రెడిట్ యాక్సిస్, గ్రామీణ్, ఎస్ఆర్ఎఫ్, అతుల్, గ్రాన్వెల్ నార్టన్, ట్రైడెంట్ ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసం 3-5 years కోసం ఇక్కడ కొనుక్కోవచ్చా? ఐ థింక్ ద లిస్ట్ సీమ్స్ టు బి గుడ్ అండి. డెఫినెట్లీ యూనో అతుల్, ఎస్ఆర్ఎఫ్, సో డెఫినెట్లీ లిస్ట్ కొద్దిగా డైవర్సిఫైడ్ కూడా ఉంది, బాగానే ఉంది. ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చా? తప్పకుండా కొనండి. మేబీ 2 or 3 ప్రైస్ పాయింట్స్ ఓవర్ ద నెక్స్ట్ 3-4 months ఆర్ మేబీ 6 months కూడా స్ప్రెడ్ చేసి, లేదా ఒక 6 months ఎస్ఐపి చేయండి. మీరు ఎంచుకున్న లిస్ట్ మాత్రం ఇట్స్ రీజనబుల్లీ గుడ్, యూ కెన్ గో అహెడ్ అండ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఆనంద్ మెయిల్ పంపించారు. అవంతి ఫీడ్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ? అలాగే ఆర్ఈసీ ఉన్నాయి, కంటిన్యూ చేయొచ్చా? అవంతి ఫీడ్స్ ఐ డోంట్ థింక్ అడిషనల్గా కొనండి. ఎది కూడా కొద్దిగా లో నుంచి పెరిగింది, బట్ దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు బై అడిషనల్లీ అవంతి సీడ్స్ అండి. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, ఇట్స్ ఎ అవంతి ఫీడ్స్ సారీ, ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ, మంచి వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీ. బట్ లాస్ట్ 1 or 2 years కొద్దిగా అంటే కష్టాలు ఎదుర్కొంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైజింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ టాక్సేషన్ ఇష్యూస్ ఇన్ యూరోప్ అండ్ అమెరికా, ఇన్ టర్మ్స్ ఆఫ్ కొద్దిగా డిజీజ్ అండ్ లోవర్ డిమాండ్ అండ్ కొన్ని రకరకాల. బట్ డెఫినెట్లీ కొద్దిగా ఒక 15-20% కరెక్షన్ ఇక్కడ నుంచి అయితే మేబీ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో అక్కడ కొనొచ్చు. బట్ వెయిట్, ఈ సీజన్ కూడా కాదండి కరెక్ట్గా, సో యూ మస్ట్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. మాధవీలత మెయిల్ పంపించారు. ఫెడరల్ బ్యాంక్ 15% లాస్లో ఉన్నారు, రెయిన్ ఇండస్ట్రీస్ 60% లాస్లో ఉన్నారు, ఎవరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ? అంటే మిడ్ క్యాప్కి మనకేం బయింగ్ రావట్లేదండి. లాస్ట్ ఫ్యూ డేస్లో కూడా మనకి ఇండెక్స్ పెరిగింది, అంతేగాని మిడ్ క్యాప్ పెరగలేదు. ప్రస్తుతానికి ఫెడరల్ బ్యాంక్లో మీరు హోల్డ్ చేయండి. మీరు యావరేజ్ చేయడం అంటే క్లోజర్గా 80 levels నుంచి దీనికి చాలాసార్లు బౌన్స్ అయిందండి, కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు మీరు యావరేజ్ ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేయండి. రవిచంద్ర శేఖర్ అడుగుతున్నారు. ఆయన కొన్ని స్టాక్స్ బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్ ఈ రెండు తీస్తున్నారట. బోనస్ వచ్చిందట ఇప్పుడు ఫ్రెష్గా,
దీన్ని ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కోసం చేయొచ్చా? ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, ఇంకా యాడ్ చేద్దాం అనుకుంటున్నారు బజాజ్? నో నో నో, నాట్ అట్ దిస్ రేట్ అండి. మీరు ఆల్రెడీ ఉన్నారు, ఇట్స్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ యు హావ్ మేడ్, అండ్ బోనస్ వస్తే కూడా యూఆర్ ఎన్హాన్సింగ్ యువర్ వెల్త్ తప్పకుండా. బట్ ఈ రేట్లో ఇక్కడ నుంచి ఇంకా కొనొచ్చు? ఐ డోంట్ థింక్ సో. బజాజ్ ఫిన్సర్, బజాజ్ ఫైనాన్స్ ఇంకా కొనొచ్చు, యూ షుడ్ బై, బట్ నాట్ అట్ దిస్ రేట్. ఎందుకంటే మీకు ఆల్టర్నేట్గా వేరే ఎన్బిఎఫ్సీస్ బ్యాక్డ్ బై సమ్ హై పెడిగ్రీ ప్రమోటర్స్ కూడా బాగా కరెక్ట్ అయిన ఉన్నాయండి. సో అటువంటి వాటిలో కొద్దిగా రిస్క్ కూడా స్ప్రెడ్ చేసుకోండి విద్ ఇన్ ఎన్బిఎఫ్సీ. ఇది కూడా ఉన్నవి మాత్రం మేబీ యూ కెన్ రిటర్న్ ఇట్ ఫర్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఇన్ బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్. బట్ అడిషనల్లీ ఈ రేట్లో మాత్రం ఐ డోంట్ థింక్ యూ షుడ్ యాడ్. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోవడంతో చదవలేకపోతున్నాం. మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్లో మళ్ళీ కలుద్దాం.